సందేహాలను నివృత్తి చేసుకునే ప్రయత్నాన్ని చేద్దాం నమస్కారం గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి శాస్త్రి గారు ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు ఈ ప్రశ్నని దుర్గా సప్తశతి పారాయణ చేయాలంటే ఉపదేశం పొందాలా దుర్గా సప్తశతి మాత్రమే కాదు సుమా లలిత సహస్రనామావళి విష్ణు సహస్రనామావళి దశ సంబంధించిన మంత్రాలు శుద్ధ విద్యా ఏ తీసుకున్నా అసలు నిజానికి ఏ మంత్రమైనా గురువుగారి ఉపదేశం లేకుండా మనకే మనం పుస్తకాలు చూసో లేక ఏదే ఆడియో వీడియో టేపుల్లో వినో అలా తెలిసింది అనుకునో జపం చేయకూడదు ఏవైనా కారణాంతరాల చేత మనకు ఒత్తిడి కలిగి శ్రద్ధ ఉండి ఇది చదివితే నాకు మేలవుతుంది ఈ జపం చేస్తాను అన్న విశ్వాసం మనసులో కలిగితే తండ్రి గారికి నమస్కరించి తండ్రి గారి ఆశీర్వచనంతో తండ్రి గారి బోధతో మంత్రం మనం జపం చేసుకోవచ్చు తండ్రి కంటే మించిన పరమ గురువు మరొకరుండరు మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటిది ఈ చండీ ఏడు వందల శ్లోకాలు అందులో ఉజ్జాయింపుగా ఉంటాయి పదమూడు అధ్యాయాలలో ఈ కథలన్నీ కూడా వస్తాయి అలాగే దేవీ మహాత్మ్యం బ్రహ్మాండ పురాణాంతర్గతమైనది అది కూడా ఇంతే ప్రభావాన్ని కలిగి ఉంటుంది వీటికి సంబంధించి ఖడ్గమాల జపం అలాగే ఆ మంత్రాదులకు సంబంధించి అనేక ఇతర కవచము కీలకము అర్గళము ఇవన్నీ కూడా వస్తాయి ప్రాధానిక రహస్యం కనుక గురువుగారు ఉపదేశం లేకుండా చెయ్యకూడదు ఎవరు గురువు మళ్ళీ రెండవ ప్రశ్న ఎవరైతే ఈ చండీ సప్తశతిని ఉపాసన చేస్తారో అక్షర లక్షలు జపం చేస్తుంటారో మంత్రోపదేశం ఉంటుందో అలాంటి వారు సద్గురువు అవుతారు వందలాది మందికి అలా ఉపదేశం చేస్తూ ఉంటే అలా మనం స్వీకరించేటటువంటి ఆ మంత్రం కూడా అంత ప్రయోజనాన్ని ఇవ్వదు శృంగేరీ పీఠం కంచి మహాపీఠం ఇలాంటి సిద్ధక్షేత్రాలలో అక్కడ మంత్రోపదేశం స్వీకరిస్తే తక్షణమే అది మనకు ఉపయుక్తంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఏ మంత్రమైనా గురు ఉపదేశం లేకుండా చేయకూడదు కనుక అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా అని నమస్కారం